ఆ తర్వాత ఈ రాజ్యం నాకే ఉంటుందా? పోను, నేను ఇక్కడ ఇలా ఉన్నంత మాత్రం చేత నా కొడుకులే నన్ను ఎదిరించి ఆ రాజ్యం స్వీకరించకపోవచ్చా? ఎల్లకాలం మనిషికి ఒక రకంగా ఉంటుందా? జీవికి ఇవాళ ఉండి రేపు పోతుంది. సత్యం, మా తాత ఏడి, మా ముత్తాతలు ఏరి, ఇంకా 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 ఎంతమంది ఈ భూమండలాన్ని ఏరారు? ఎవడైనా ఈ భూమండలం నుంచి ఒక్క కణం పట్టుకెళ్లారా? అలా ఎవడు పట్టుకెళ్ళారు? అలా ప్రతివాడు కాస్త కాస్త భూమిని గిక్కుపోతే తనతో పాటు ఈ భూమి ఇక్కడ ఉండేది కాదు. ఈ భూమిలోంచి ఎవడు తన శరీరం కూడా చక్కగా జీడిపప్పుతో, కిస్మిస్తో, బాదం హల్వాతో, పాయసంతో, చక్కెర పొంగలతో పెంచిన ఈ శరీరం కూడా ఇక్కడ విడిచిపెట్టేస్తాడు కర్మ. అసలు ఆ భగవంతుడికి జాలి లేదు. అరే, వీడింత పూర్వం చక్కగా నెయ్యి వేసుకుతున్నాడు నారాయణి వాళ్ళ నెయ్య, ఆ ఎంత పవిత్రంగా పెంచుకున్నాడు ఈ శరీరాన్ని. అంత పూర్వం పాయసం తిన్నాడు, అంత పూర్వం ఇంకోటి తిన్నాడు, ఈ శరీరం ప్రేమగా పెంచుకున్నాడు. దీన్ని నేను కాల్చేయాలని అనుకోట, దీన్ని కూడా కాల్చేస్తాడు ఆ కిందేవుడు. యమధర్మరాజు ఎన్ని తిన్నా వీడు పట్టుకుపోతాడు. ఎంత వీడు ఏసీ కారుల్లో తిరిగినా వీడు పైకి వెళ్ళిపోవలసింది. అదేమిటో తెలియదు. చీఫ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా చివరికి వెళ్లేదు ఒకే చోటికి, ఆరు అడుగులు నేరే అందరికి. ఇంత సమతుల్యం పాటిస్తాడు శ్మశాన భూమిలో. అటువంటి శ్మశాన భూమికి వెళ్లే ఈ శరీరం నిలబెట్టుకోవడం కోసం మూడు అడుగులు ఎవరు పొమ్మని ఈ పొట్టేండి పంపేస్తానా? పంపను. నేను పొరపాటున అసత్యం వాడు. ఎన్నడుం పరువేటబోడట ఏకలుండట కన్నవారన్నదములు నైనలేనట. ఎంత మాట అన్నాడో చూడండి మహాత్ముడు రాజు. అటువంటి వాళ్ళ చరిత్ర తలుచుకుంటే మన హృదయం ద్రవించాలి. ధర్మం కోసం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు, సత్యం కోసం నిలబడాలనుకున్నాడు ఆయన. ఎన్నడుంబరు వేడబోడట, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాచి అడగని వాడట ఈ వామనుడు. ఏకలుండట ఒంటరి వట్ట కన్నవారన్నదమ్ములు నైనలేరట. కన్నవాళ్ళు లేరట, అన్నదమ్ములు ఎవరు లేరట. అన్ని విద్యల మూల గోష్ఠి నెరింగిన ప్రోడగుజ్జట. సమస్త విద్యల యొక్క మర్మం తెలిసిన మహాజ్ఞాని పండితుడట. చేతులొగ్గి వశంపై చిల్లి పాపని త్రోసి పుచ్చగా చిత్తమల్లదు సత్తమా. అన్ని విద్యల మూల గోష్ఠి తెలుసుకున్న ఈ చిన్నారి బోరుడు వచ్చి చెయ్యి చాచి దిమ్మని అడిగితే, ఇటువంటి మహాత్ముడు పండితుడు వచ్చి చెయ్యి చాపితే వాడికి ఇవ్వనంటే నేను ఎప్పుడు చచ్చిన వాడితో సమానం. వీడిని చీ పో అని అనడానికి నా మనసు అంగీకరించడం లేదు బ్రాహ్మణోత్తమ. అంచేత ఏమైనా అవ్వచ్చుగాక, నేను మాత్రం అసత్యవాడ. మహారాజా, ఎంత పిచ్చివాడి అసత్యవాడమని నేను మాత్రం అంటానా? ప్రాణం మానం కాపాడుకోవడానికి అసత్యవాడచ్చు, తప్పు లేదు. కొన్ని విషయాల్లో అసత్యం ఆడవచ్చు, దోషం రాదు. అప్పుడు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చికిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అఘము పొందవతి. ఆడవాళ్ళని రక్షించడం కోసం అబద్ధం ఆడవచ్చు. కూతురికి పెళ్లి అవ్వడంలా కొంచెం పెంచుంది ఆవిడ కనుకుందాం. మా అమ్మాయి ఎంత పండితురాలండి బాబు, ఈ అమ్మాయి గోల్డ్ వాళ్ళు ఇష్టండి అని చెప్పి అబద్ధం ఆడి పెళ్లి చేసి ఒక్కొక్కసారి ఏం చేస్తాం. అయితే పెళ్లి సంబంధాల్లో అసత్యం ఆడవచ్చు. అసత్యం ఆడమన్నాను కదా అని మరీ లేనిపోని అసత్యాలు ఆడేయకండి. చిన్న చిన్న తర్వాత ప్రాణం పోయేటప్పుడు అసత్యం ఆడవచ్చు. సత్యనారాయణ ఎక్కడ వాడిని చంపేస్తామని కత్తూచుకొచ్చాడు. ఇతనే సత్యనారాయణ, మరి చంపేస్తాడు వాడికి తెలిస్తే. అందుకని ఇప్పుడు సత్యనారాయణ బయటికి వెళ్ళాడండి అని అబద్ధమాడి ప్రాణం తప్పించుకోవచ్చు అత్యావశ్యక సమయాల్లో. అభిమానం పోతున్నప్పుడు గౌరవం నిలబెట్టుకోవడానికి అబద్ధం ఆడవచ్చు. డబ్బు పోతుంది, దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి,
దొంగడు వచ్చాడు నా దగ్గర ఏముంది బూడిద అని అబద్ధమాడు వాడి గంటే చేయొచ్చు. ఎవరు చెప్పారు ఇది? నేంగా చెప్పింది విష్ణు గారు, శుక్రాచార్యుడు చెప్పాడు. చెప్పగానే ఆయనకు ఒక కన్ను పోయింది. అఫ్ కోర్స్ అయినా దీన్ని కొంతవరకు కలియుగంలో మానవులను ఆచరించమన్నాడు, ఆ ఎక్సెప్షన్ ఇచ్చాడు వాళ్ళ వాళ్ళ వీళ్ళు బట్టి. అంచేత ప్రాణం పోయేటప్పుడు, డబ్బు పోయేటప్పుడు, గౌరవం పోయేటప్పుడు అసత్యం ఆడవచ్చు. చకిత గోకుల అగ్ర జన్మరక్షణ వంతు అగ్రజన్మ బ్రాహ్మణోత్తముడికి కష్టం వచ్చింది అనుకోండి, వాడిని కాపాడటం కోసం అబద్ధం ఆడవచ్చు. ఆవులకు కష్టం వచ్చింది, ఎవడో ఆవును నరకడానికి వచ్చాడు, దాన్ని కాపాడటం కోసం అసత్యం ఆడవచ్చు, అబద్ధమాడు. అటువంటిప్పుడు కనుక నువ్వు అసత్యం ఆడితే నీకు పాపం రాదు, నా మాట వినన్నట్ట. ఈ విధంగా వామనుడికి అసత్యవాడి గంటయ్యమని చెప్పి బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు చెబుతూ ఉంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, మహాత్మా ఆ వచ్చిన వాడు సాక్షాత్తు విష్ణువా, 3 అడుగులు ఇస్తానన్నానా, ఎందుకంటే నాకు కావలసినట్టు అసలు నేను దాకుండా చూస్తున్నా. నేను ఆయన చెయ్యి ఎటువంటి చెయ్యది, అందరి దగ్గరికి వెళ్లి యాచించే చెయ్యా, ఆదిం శ్రీ సతీ కొప్పు పై, మొట్టమొదట లక్ష్మీదేవి కొప్పు మీద ఉండే చెయ్యది, తనువు పై ఆవిడ శరీరం మీద ఉండే చెయ్యి, అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలినట్లపై నూత్న మర్యాదను చెందుకరంబు మీదగుట క్రిందై నా కరంబుంట, అంతటి వాడి చెయ్యి కిందయ్యుంది, మీదై నా కరంబుంట పైన నా చెయ్యుంది. పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది. దానం ఇచ్చేవాడు ఇలా ఇస్తాడు, పుచ్చుకునేవాడు ఇలా పుచ్చుకుంటాడు. కొన్ని దానాలు తప్ప నస్యదానం, అక్కడ మాత్రం డబ్బా వాడు ఇచ్చేవాడు ఇలాగా, పుచ్చుకునేవాడు పైన పుచ్చుకుంటాడు. తక్కిన దానాల్లో ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, తక్కిన వాళ్ళది కింద ఉంటుంది. అంతటి లక్ష్మీవల్లభుడు చెయ్యి కిందెట్టి నా చెయ్యి పై నుండి దానం ఇస్తూ ఉంటే ఎందుకంటే కావలసిందేమంది, మీదైన కరంబుంట మేల్గాదే రాజ్యము కీర్త్యము సతతమే కాయంబున అపాయమే. అంతటి మహాత్ముడికి నేను దానం ఇవ్వడం అంటే, ఆయన చెయ్యి కింద అవ్వడం అంటే, పైన నా చెయ్యి ఉండడం అంటే ఎంతకంటే మేలేమున్నది. ఈ రాజ్యం గీజ్యం శాశ్వతంగా వస్తాయా, శరీరం మాత్రం అపాయం పొందకుండా చిరం బతుకుతుందా, నేను అసత్యం ఆడను. ఏమైనా అవ్వచ్చుగాక, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన, నాకు నిరయం పైన నరకం రావచ్చు, నిబంధమైన జైలు పాలైపోవచ్చు, నేను చెరసాల పాలవచ్చు కాక, ధరణి నిర్మూలన పైన నా భూమి మొత్తం రాసినమైపోయి, దుర్మరణం పైన నాకు భయంకరమైన అపమృత్యువు రావచ్చు కాక, కులాంతమైన కులం మొత్తం నాశనమైపోని, నిజము రానింబు కానింబు పో హరి అయిన హరుడైన, నిజంగా వచ్చిన వాడు విష్ణువు అవ్వచ్చు శివుడు అవ్వచ్చు కాక, నేరజభవుండభ్యాగతుండైనను వచ్చినవాడు బ్రహ్మవచ్చు కాక, లేక అభ్యాగతుడై ఎవడొస్తే వాడికి ఇస్తాను నేను, తిరుగల్ నేరదు తిరుగల్ నేరదు నాదు చిహ్వ వినుమా జీవర్య వేయేటి, నా నాలిక తిరగదు అంటే ఇచ్చిన మాట మీద నిలబడతాను నేను బరువుతోటి. వాడు కోపం వచ్చింది శుక్రాచార్యుడికి, నేను చెప్పినా నా మాట వినవా, అయితే నీ ఐశ్వర్యం నాశనం అయిపోగాక నువ్వు భ్రష్టుడు అయిపో అని చెప్పించాడు. శాపం పొందాడు ఆయన, బాధపడలా, ఎలా జరగాలో జరుగుతుంది. సత్యాన్నాస్తి పరో ధర్మ, సత్యం కంటే ధర్మం లేదు, ఏమైనా అయిపోని. ఆ మహానుభావుడు గుండె చిక్కపట్టుకుని, మాట తిరుగలేరు మానధనులు, భార్యను పిలిచాడు, వింధ్యావళి రా అన్నాడు.
బంగారపు చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది ఆవిడ, కాళ్ళు కడగడానికి బంగారం పళ్ళెం పట్టుకొచ్చింది. కూర్చోబెట్టారు, పళ్ళెంలో కాళ్ళు పెట్టారు, ఆ నీళ్లు పోసి కడగాలి. కడగబోతూ ఆయన ఏమన్నాడో తెలుసునండి, విప్రాయ దానం చేసేటప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నవాడిని విష్ణువుగా భావించి దానం చేయాలట. విష్ణువుని గురువుగారు చెప్పాడు, ఈయన విష్ణువు బ్రాహ్మణుడు నాకు అనవసరం, వచ్చిన వాడు విష్ణువే. అందుకని ఆయన ఏం చేశాట, చేతులు నీళ్లు పోయి చేయడానికి ముందు విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాద ధరణీం దాస్యామియంచు క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగును చేసాచి పూజించి బ్రహ్మ ప్రేతం మణిధార పోష భువనం వాశ్చర్యముందగం. ఓ విప్ర, వ్రతస్వరూపుడా, విష్ణుస్వరూపుడా, వేద ప్రామాణ్య నిధి, ఇదిగో వేదాలకి ప్రమాణానికి నిధి విరువు, నీకు నేను మూడడుగులు దానం చేస్తున్నాను అని పూజించి ప్రార్థించి మూడడుగులు దానమిస్తున్నానంటూ నీళ్లు పోశాడు. అది ఎటువంటి పాదం, నిరంతరం లక్ష్మీదేవి వచ్చే పాదం. బ్రహ్మాది దేవతలు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తే ఆ నమస్కారాలు అందుకునే పాదం. నళినామోదము రత్నూపురిత నానా వేదమున్ పాదమున్, ఆ కడిగిన పాదం. వేదాలు వచ్చి కాళ్ళకి నూపురాలుగా ఉంటాయట ఆయనకి, ఆయన కాళ్ళకి గజ్జలు వేదాలు. పద్మామోదం అట, సాక్షాత్తు తామరపు ఆ పాదాన్ని చూచి ఏమిటి నా రంగు కంటే ఎక్కువ బాగుంది అంటే ఆయన అరికాలు తామర పువ్వులో ఎర్రగా ఉంటుంది అటువంటిది. ఆ పాదం కడిగాడు, ఆ చేతిలో నీళ్లు పోశాడు. రాక్షసుల తలలు నరికే హస్తం, భక్తులకు ఎప్పుడు వరాలిచ్చే సుప్రశస్త హస్తం అది, లక్ష్మీదేవి శిరస్సు మీద ఉంచే ప్రశస్తమైన హస్తం అది. అటువంటి ఆ హస్తం ఆయన చాచాడు, అందులో పోశాడు నీళ్లు. అప్పుడు నీళ్లు పట్టంలా, ఈయన కిందితో నీళ్లు వస్తూ ఉంటే ఆ కన్నంలోంచి నీళ్లు రావాలిగా రావడంలా. ఇంత శిష్యుడిని శాపం ఇచ్చేసినా శిష్యుడి మీద ప్రేమ పోలేదు గురువు గారికి. గురువులు అలా ఉంటారు, తిడుతూనే ఉంటారు పాపం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పుడు మళ్ళీ, అయినా మళ్ళీ పాదయాత్రకి రమ్మని పిలిచేటటువంటి నాకు మళ్ళీ ఆ పాపం శుక్రాచార్యులు వారు అందులో అడ్డం పడ్డట. పురుగు రూపంలో వచ్చి ఆ కన్నంలో నీళ్లు పడకుండా అడ్డం పడ్డాడు. ఇలా కనిపెట్టాడు విష్ణువు, ఓరి శుక్రాచార్యుడా ఎన్ని పనులు చేసి మళ్ళీ అడ్డం కొడుతున్నావో లోపల అనుకుని పక్కనే ఒక దర్ప తీసి కసుక్కుని పొడిచాట. ఒక కన్ను జెండాపై కప్పరాదు, ఆనాటి నుంచి ఒంటి కన్ను వాడైపోయాడు శుక్రాచార్యుడు. వెంటనే తప్పుకున్నట్ట అమ్మా అంటూ కన్ను వచ్చుకుని, ఆ తర్వాత ఆ నీరు పడింది, ఆ నీరు పుచ్చుకున్నాడు ఆయన. ఒక్కసారి వీర విజృంభమాణం, ఇంతింతై వటుడింతయై మరియు తానింతైన భోవీధి పైనంతై సోయత మండలక్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రున కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తి. అలా 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 పెరిగాడు, ఇంకా పెరిగాడు, ఇంకా పెరిగాడు. వరసగా చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, భూలోక, భవర్లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తగోలోక, సత్య లోకాలు దాటి బ్రహ్మాండమంతా వ్యాపించి వెళ్ళిపోతుంది ఆ కాలలా. ఆ మహానుభావుడికి సూర్యుడు ఎలా తయారయ్యాడో చూడండి అట. ముందు స్వామిలో ఉన్నాడు కదా పొట్టిగా, రవి బింబం పాత్రముగు ఛత్రంబై, సూర్యుడిలా ఉన్నాడు, కింద ఉన్నాడు ఈయన. ఆ సూర్యుడట, ఇదే సూర్యుడు అనుకోడు కాసేపు, ఈ స్వామి నెత్తి మీద గొడుగు పట్టినట్టు ఉన్నట్టండి ఆయన, ఆ నెత్తి మీద ఉన్నాడు కాబట్టి. స్వామి అలా పెరిగేసరికి సూర్యుడు ఏమయ్యట, నెత్తికి తగిలేడు లాగా, శిరోరత్నమై నెత్తి మీద పెట్టుకున్న మణిలో ఉందట. ఇది కొబ్బరి చెప్పదు సూర్యుడు అనుకోడు కాసేపు. శ్రవణాలంకృతి, ఇంకా స్వామి పెరిగాడు. తలకాయ పెరుగుతూ ఉంటే ఈ సూర్యుడు చెవుల దగ్గరికి వచ్చాట, చెవులకు పెట్టుకున్న కుండలల్లో ఉన్నట్ట సూర్యుడు ప్రస్తుతం. ఇంకా స్వామి పెరిగాడు, అప్పుడు సూర్యుడు ఏమయ్యాడు, గళాభరణమై కంఠం దగ్గర ఉండేటటువంటి మణిలో తయారయ్యాట.
ఇంకా స్వామి పెరిగాడు, ఈ సూర్యుడు చేతుల దగ్గరకు వచ్చాట. సౌవర్ణ కేయూరమై భుజములకు బంగారపు భుజకీర్తులు పెట్టుకుంటారు, అలాగా భుజకీర్తులు తయారయ్యాట. ఇంకా స్వామి పెరిగట్ట. చెవి మత్ కంకణమై చేతులకుండే సువర్ణ కంఠ కంకణం పాదత్తి వారు తయారు చేయించిన కంకణంలో ఉన్నాడు కాశ్యప. ఇంకా పెరిగాడు స్వామి. ఇంకేమయ్యేటప్పుడు కటిస్థలి రుదంచ కంటయ్యి, ఈ నడుము దగ్గర పూర్వం వట్టాణం పెట్టుకునేవారు మహారాజులు, ఇప్పుడు వట్టాణాలు లేవు, ఏమీ లేవు. ఆ వట్టాణానికి గంటలు మువ్వలు ఉంటాయి, ఆ మువ్వల తయారయ్యట్ట. ఇంకా పెరిగట్ట స్వామి. ఏమయ్యాడు చివరికి, నూపుర ప్రవరంపై కాలికి పెట్టుకునే గజ్జిలా మారిపోయట. ఇంకా స్వామి పెరిగాడు చివరికి, పద పీఠమై కాలి కింద పెట్టుకునే పీట అయిపోయాట. కూర్చున్న కాలి కింద పీట ఉంటుందో అంటే అలా అయిపోయాట. పూర్వం సింహాసనం మీద కూర్చునేవాడు కాలి కింద పీట ఉండే, అలాంటి పీఠం అయిపోయాట. వటుడుతా బ్రహ్మాండం నిండుతూ, చివరికి ఆయన బ్రహ్మాండం నిండుతుంటే సూర్యుడు పరిస్థితి అలా 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 ఈయన వెళ్ళిపోతుంటే ఈయన తరిగిపోయి కాలి కింద గడిపోయాడు. ఎలా పెరిగిపోయాడో చూడండి ఆయన. అప్పుడు ఆ కాలలా పైకెడుతుంటే చమత్కారం జరిగింది. ఓ ఇదే తన పుట్టిల్లని, ఆ కాలు పైకి లేస్తుంటే నడుము కూడా పైకి లేపాలిగా మరి, ఆ బొట్టును చూసేట బ్రహ్మదేవుడు. ఓయ్ నా పుట్టిల్లు వచ్చింది పుట్టిల్లు అని. పుట్టిల్లు అంటే ప్రతి వాళ్ళకి ప్రీతి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా పుట్టిల్లు అంటే మాత్రం ఊరంటే ఇష్టం ఉండదండి మరి. అందువల్ల ఇదే తన పుట్టిల్లని, ఇదే నా పుట్టిల్లని బ్రహ్మదేవుడు వచ్చి ఆ బొట్టు దగ్గర పువ్వులు పెట్టి నీళ్లు పోసి కడిగి పూజిస్తున్నట్ట. ఎత్తుని కాలు డామం తగిలింది ఆయనకి. ఓహో పుట్టింటికి వెడదాం అనుకుంటూ ఏమిటి తగిలిందో చూస్తే కాలు బ్రహ్మలోకానికి వచ్చేసింది ఆ కాలు. అమ్మ బాబో ఈ కాలు వచ్చింది దీన్ని పూజించాలనుకున్నట్ట. వెంటనే కమండలంలో కాసి నీళ్లు దాని మీద చల్లాలనుకున్నాడు, కమండలంలో నీరు చొక్కలేదు. ఎలా మరి కడగాలి కదా ఇప్పుడు ఈయన కోరిక తీరాలి కదా స్వామి పాదం కడగాలంటే. అప్పుడు ఏం జరిగిందో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.